మీనరాశి ఈ మీనరాశి పూర్వాభార నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాత నక్షత్రం నాలుగు పాదములు రేవతి నక్షత్రం నాలుగో పాదములు వెరసి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ నెల గ్రహస్థులు ఎట్లా ఉన్నాయంటే జన్మరాశికి మూడో ఇంట రాహువు నాలుగో ఇంట కుజుడు తొమ్మిదో ఇంట రాహువు కేతువు పదకొండో ఇంట శని పన్నెండో ఇంట గురుడు యొక్క స్థితి కనిపిస్తోంది ఈ రాశికి శని యొక్క ప్రభావము రాహు యొక్క ప్రభావము చాలా శుభప్రదంగా ఉన్నాయి ఈ యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తొలగించుకోవడానికి తగినటువంటి రూపంలో తగినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బు వెచ్చించి తగినటువంటి ఆపరేషన్ చికిత్సలు పొందడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు అవన్నీ శాశ్వత పరిష్కారాలు అవుతాయి ఆ జీవితానికి కాబట్టి ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన సూచనలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి వారు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారు ఈ నెలలో శుభకార్యాలు చేస్తారు చాలా ఆనందంగా మాత్రం గడిపించే కాలం గడిచే కాలం ఈ యొక్క మే నెల తర్వాత ఈ రాశి వారికి దూర బంధువుల యొక్క రాక చాలా ఆనందం కలిగిస్తుంది అందువల్ల మీ కుటుంబం అంతా కూడా ఆనంద ప్రమోదాలతో మునిగి తేలుతూ ఉంటారు ఈ రాశి వారికి చక్కగా ధనాదాయం ఈ నెల అంతా కూడా కనిపిస్తోంది ఈ రాశి వారికి ప్రత్యేకంగా నూతన గృహ నిర్మాణ ప్రవేశ యాత్ర శుభకార్యాచరణలు ఎక్కువ చూపిస్తున్నాయి కాబట్టి నూతన గృహ నిర్మాణం ప్రవేశం రెండూ జరుగుతాయి తీర్థతలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది నిరుద్యోగులకు ఈ రాశి వారికి ఉద్యోగ లాభం తప్పకుండా కలుగుతుంది అదేవిధంగా విద్యార్థులు తప్పకుండా వారి తాలూకా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా హోటల్సు సివిల్ ఇంజనీరింగు రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం వాళ్ళు ఆ ఎవరైతే ఉన్నారో ఆ రంగం వాళ్ళకి చాలా మంచి కాలము శుభప్రదాన కాలము వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగే అవకాశం కూడా కనిపిస్తుంది అదేవిధంగా వ్యవసాయ రంగం చాలా వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది డాక్టర్లకు కూడా చాలా మంచి కాలము వైద్య విద్య ఫార్మసీ రంగం వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసాంతంలో ఒక మంచి శుభవార్త వింటారు ఆ శుభవార్త వల్ల చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఆ శుభవార్త కొంచెం వేచి ఉంటారు ఆ శుభవార్త ఇన్నాళ్ళకి మీకు ఈ నెలలో వచ్చిన విన్నందువల్ల చాలా కుటుంబం కుటుంబం అంతా కూడా మీ బంధుమిత్రులతో సహా మీరు కుటుంబం కూడా అందరూ కూడా ఆనంద ప్రమాణాలతో తెలియజేయ అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మీడియా రంగం వాళ్ళకి సినిమా రంగాల వారికి కూడా చాలా శుభప్రదమైన కాలం ఈ యొక్క మే నెల రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి తప్పనిసరిగా ఈ శని రాహుల్ యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క మాసం చాలా శుభ ఫలితాలు ఇస్తుంది గురుడు పన్నెండు కూడా శుభకాల మూలకంగా ధనవ్యయం చేస్తాడు కేతు భాగ్యులు ఉండందువల్ల కూడా చతుర్థంలో కుజుడు కూడా యొక్క స్థితి కూడా ఏదైనా భవిష్యత్తులో చెందిన తగాదాలు ఉన్నప్పుడు కూడా భూలాభం కూడా ఉంటుంది బంధుమిత్రుల యొక్క గోష్ఠి కలుగుతుంది దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు దగ్గర దగ్గర అవుతారు కుటుంబంలో ఆనంద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మేన రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి మిగతా ఇరవై ఐదు శాతం కూడా శుభ ఫలితాలు అనుకూలంగా ఉండటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్టయితే ఈ యొక్క రాశి వారికి చక్కగా మిగతా విషయాలు కూడా సానుకూలంగా ఉంటాయి వ్యతిరేక ఫలితాలు కూడా ఇష్ట ఫలితాలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మాత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చెప్పదగిన సూచన కాబట్టి ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క మేషాది మేనరాశి వరకు మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాసరాశుల వారికి కూడా నా శక్తికి అనుకూలంగా మాకున్న పరిజ్ఞానం మేరకు చెప్పడం జరిగింది ఈ యొక్క ఫలితాలు మాత్రం మీరు ఆస్వాదించి దీన్నిలో ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయని చెప్పి చెప్పామో ఆ తగిన శాంతలు చేసుకొని మీరు అందరు కూడా తరించుగాక తరివేజన సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి